మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చినారు. సముద్రమునందు తిమింగలాది భయంకరమైన జలచరములు బడబాగ్ని మాత్రమే కాదు, ముత్యములు రతనములు కూడా దొరుకుతాయి. అటులనే కష్టభరితం ఒకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యను స్వర్గం ఒకటి కల్పనము చేసే పురాణ చేసి ఇక్కడ భగవాన్ శ్రీ సత్యసాయిబాబు గారి సోదరులు వచ్చారని విన్నాను. వారి ఎవరు? నమస్కారం, శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీ ఆశీస్సులు మాపై సదా ఉండాలి. సంసారంలో అనుకూలవతి కాని ఎడల భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగు. కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారం మురెండు చేసి తన మగడంత ఆర్జన పరుడైనా పురము మెచ్చి తానే సుడకట తెల్పగా తాన కటి సల్పి అది ఏమని నఖస్సు మనుచు లేచి విభుడెందులకు నేని విసిగి ఎక్కటి అనా పెళ్ళు పెళ్ళున పదివేలు గుప్పి అది మీ ఆడవాళ్ళ సంగతి. రాధ, భార్యలు దుఃఖపెట్టు భర్తలు సమాజంలో చాలా మంది ఉన్నారు. మహానుభావులు అర్ధాంగ లక్ష్మి పడపు
కూర్చుంటివి. హరిశ్చంద్రు నలో రాజా పురూరవః పురుకుత్సః సగరః కార్తవీర్యశ్చ షడైతే చక్రవర్తినః. ఆరుగురు ధర్మ ప్రభువులు చక్రవర్తులు, వారికే విధి వక్రింపచేసి సర్వనాశనము కావించింది. ఇక మనమెంత ఈ సిరులు సంపదలు భోగ భాగ్యములు అందము యవ్వనము ఏది శాశ్వతం కాదేవి. అప్పుడే ఈల సంతోషించదు. కాలం అవిచ్ఛిన్నమైంది, వక్రబుద్ధి కలది. ఏము ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరా? ఏము ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చును ఎవరు చెప్పగలరు? చూడు, come on.